నమస్తే హైబీస్ తెలుగు న్యూస్కి స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు పోలింగ్ జరగనుంది ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తొమ్మిది వేల నూట పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు జిహెచ్ఎంసి పరిధిలోని నూట యాభై డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఒక వెయ్యి నూట ఇరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు నలభై ఎనిమిది వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది మంది మైక్రో అబ్జర్వర్లు యాభై రెండు వేల ఐదు వందల మంది పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు పోలింగ్ కోసం ఎనభై ఒక లక్షల ఎనభై ఎనిమిది వేలకు పైగా బ్యాలెట్ పేపర్లను ముద్రించారు కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర పీపీఈ కిట్లు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు ఇవాళ జరుగుతున్న పోలింగ్లో రాజకీయ సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు మంత్రులు ఇతర పార్టీల నాయకులు ఓటు వేశారు హీరో చిరంజీవి నాగార్జున మహేష్ బాబు విజయ్ దేవరకొండ తదితరులు పోలింగ్లో పాల్గొన్నారు ఓటు మన హక్కు అలాగే అది మన బాధ్యత కూడా అని అందువల్ల గ్రేటర్ వాసులు ఓటింగ్లో భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు మర్చిపోకుండా మీ యొక్క విలువైన ఓటును మాత్రం ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు వినియోగించుకుంటారని జిహెచ్ఎంసీ వాసులందరికీ మా యొక్క విజ్ఞప్తి